బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగులు గంపపట్టి వారికి వేతనాలు పెరగడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా కేంద్రంలో గల సోపినగర్ లో గల బీడీ ఫ్యాక్టరీ ముందు టపాకాయలు పేలిస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విజయోత్సవ సభ జరిగింది. ప్యాకింగ్ జిల్లా కార్యదర్శి కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా చర్చలో పాల్గొన్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు కె రాజన్నకు సాల్వాతో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడుతూ, కార్మికుల వేతనాల పెరుగుదల కార్మికుల సమిష్టి కృషి ఫలితంగా జరిగిందని, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే బీడీ పరిశ్రమ రోజు రోజు నిర్వీర్యమైపోతుందని, బీడీ కార్మికులు పనిలేక అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ ఎనీ టైం ఓవర్ టైం డ్యూటీ కూడా చేపిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అసలు మేము మేనేజ్మెంట్ అయితే వాళ్ళు మా మనుషులు అండి, చాటన వాళ్ళు, అసలు మేము మెంచే పరిస్థితి కూడా లేదని చెప్పేసి పుట్టే దాదాపు 3 గంటలు మేము చర్చలు వాయిదేసి, మీరు పెంచకపోతే మేము ఈ అగ్రిమెంట్ రేపు బహిష్కరిస్తున్నామన్న తర్వాత లాస్ట్కు నెలకు 1700 రూపాయలు ఇప్పుడు పెరుగుతున్న దానికి అదనంగా నెలకు 1700 రూపాయలు అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంటు 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెరిగిన వేతనాలు మన కార్మికుల కృషి, మన కార్మికుల ఐక్యత, మీరంతటా ఇవాళ ఐక్యత ఉండడంతో, ఇవాళ నిర్మల్ జిల్లాలో మీరు ఐక్యంగా లేకపోతే ఇంత వేతనాలు పెరిగేటివి కాదు. ఇది చరిత్రలనే చాలా గొప్ప అగ్రిమెంటు, చరిత్రలనే పెద్ద అగ్రిమెంటు, అసలు మామూలు అగ్రిమెంట్ కాదు. 3650 అంటే అది మామూలు విషయం కాదు. అంటే మేము మేనేజ్మెంట్ను ఎంత ఒత్తిడి చేసి, ఎంత మెప్పించి, ఎంత ఒప్పిస్తే ఈ అగ్రిమెంట్ జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ అగ్రిమెంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మీరందరూ యూనిట్గా ఉండడంతో, మీరందరూ ఐక్యంగా ఉండడంతో ఇవాళ ఈ అగ్రిమెంట్ సాధించుకున్నాము. ఈ అగ్రిమెంట్ సాధించుకోవడం మన కార్మికుల విజయం కూడా మనం భావిస్తూ, ఈ అగ్రిమెంట్లో మనం అందరం పాల్గొన్నందుకు, ఈ అగ్రిమెంటును సంపూర్ణంగా భవిష్యత్తులో కూడా, నాకు ఇంకొక బాధ ఉంది, దాదాపు వేతనాల విషయంలో కానీ, కొన్ని పెన్షన్ల విషయంలో కానీ అనేక పోరాటాలు చేసి గెలుస్తూ ఉన్నాము. దాని విషయంలో కూడా ఇంకా కొంతమంది మన వాళ్ళు నారాజులో ఉన్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి కనీసము జీవనభృతి రావడానికి కూడా మేము ప్లాన్లు చేస్తూ ఉన్నాము. ఎలా సాధించుకుంటామో అలాంటిది మనం సాధించుకుంటే మన కార్మిక సోదరులు ఇంకా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఈ పెరిగినటువంటి వేతనాలు ఇదే మే నెల నుంచే అమ